హఠాత్తుగా వచ్చేసి గొలుసులతో బంధించి వేశారంట మనిషిని. అంటే బంధింపబడి దేనిలో దానిలో పడిపోతాం, ఇక బంధింపబడిపోతాం, బయటికి రాలేకుండా ఆ శత్రువులు మళ్ళీ బంధించేస్తారు మనల్ని. మనిషి కూడా అలాగే జరిగింది. కాబట్టి పిసదుడి పిసదుడ విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదులే అనేటువంటి మాటే నీకు ఉండకూడదు. ఎప్పుడు అనుక్షణము భయం, అందుకే అంటారు దేవుడు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని. కలిగింది ఏంటి? రక్షణ భాగ్యం ఎస్ఐ మనకు కలిగి గట్టి పట్టుకోవాలి. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని మరి భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగింప చేసుకోండి అంటాడు పౌలు. భయము వణుకు, ఎందుకంటే పరిశుద్ధ జీవితం ఎడల అయ్యో నేనేనా తప్పు చూసానా, అయ్యో తప్పు చేశానా, తప్పు మాట్లాడానా, నా చూపులో పడిపోతున్నానా, నా మాటల్లో పడిపోతున్నానా, అయ్యా దేవ పరిశుద్ధాత్మ దేవానికి ఏమైనా దుఃఖం కలిగిస్తున్నానా. మనం భయముతో వణుకుతో అనుదినము అనుక్షణము దేవునికి ఎక్కడైనా దుఃఖం కలిగిస్తున్నావా, దేవునికి ఎక్కడైనా బాధ కలిగిస్తున్నావా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా లేదా అనుక్షణం మనం భయభక్తులతో మెలగాలి. భయభక్తులతో ఈ క్రైస్తవ జీవితం జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా ఆ గతమయ్యన్ని తీసుకొచ్చి పెట్టుకొని గత ఫ్రెండ్స్, గత ప్రభావాలు, గత పనులు, అన్యజనులతో సహవాసము, అన్యజనులు చేసినట్టుగానే అన్ని విషయాల్లో తీసుకొచ్చిన మన జీవితంలో పెట్టుకుంటే మనసేలాగానే ఒకరోజున బంధింపబడతాం. శత్రు సంఘం బంధింపబడినప్పుడు చూడండి అప్పుడు ఏం చేశాడు, గొలుసులతో బంధించేశాడు. గొలుసులతో బంధించినప్పుడు అప్పుడు పన్నెండవ వచనంలో చూడండి, 2వ తిమోతి 3:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని పొడిగొత్తొచ్చాడు దేవుడు. మనకు కూడా అంతే కదా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవా ఎక్కడున్నావు, ప్రభా ఎక్కడున్నావు ప్రార్థన. ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అంత బాధలో ఉండి కూడా అంత కష్ట అంత వ్యతిరేకంగా జీవించాడు దేవుడికి, అంత ఇష్టం లేని జీవితం జీవించాడు, అంత బాధిచ్చాడు దేవుడిని. అయినా సరే అక్కడ శ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 120వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టే, శ్రమలో నేను అతనికి మొరపెట్టాను అంటాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన శ్రమ దినాన మన కృంగిపోయినప్పుడు, ఒకవేళ మన ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు మరి మనల్ని ఎగతాళి చేస్తారు. చూడండి నేను కీర్తన 121లో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మనం శ్రమ దినాన మొరపెట్టినప్పుడు అవన్నీ గతం చూడండి దేవుడు. నిజంగా ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నా వచ్చాం కనుక, ఒకవేళ నువ్వు తప్పిపోయేవేమో, జారిపోయేవేమో, తొలగిపోయేవేమో, శ్రమలో ఉండి మనశ్శీలక ప్రార్థించే. ఒకవేళ గొలుసులతో బంధింపబడినా, ఒకవేళ ఏ బంధకాల్లో ఉన్నావో, ఒకవేళ అన్య స్త్రీ అనేటువంటి బంధకంలో, పాపములో, ఊబిలో, లేకపోతే ఏ ఆఫీసులో ఒక చిక్కుల్లో పడిపోయేవేమో, లేకపోతే ఏ విషయంలో పడిపోయేవో నీకే తెలుసు, దేవుడికే తెలుసు. కాబట్టి ఈ మనిషి కూడా ఒక మంచి పని చేశాడు. ఏమని చేశాడు? మన దేవుడైన మన దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు అన్నమాట. మళ్ళీ ఆ శ్రమ దినాన మన ప్రార్థన చేసుకున్నాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. అంతేకాదు 77:1లో కూడా ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 77:1లో కూడా భక్తుడు ఎలా ప్రార్థన చేశాడో మనం చూద్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకుంటున్నాను, ఆయన మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గే వరకు నేను ఎలుగెత్తి అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, మొర పెడతా ఉన్నాడు. ఎలుగెత్తి ప్రేసరుడా, నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ నీకు ఏ బాధలో ఉన్నా, దేవుడిని ఎంత విసిగించినా, ఎంత బాధించినా, ఒక్కసారి నీకు శ్రమలో మరి ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకో, ప్రార్థన చేసుకో. ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఎవరు మనల్ని బయటపడేరు, ఇంకా మనల్ని ఎగతాళి చేస్తారు, ఇంకా మనల్ని బాధిస్తారు, మన పుండు రేపుతూ ఉంటారు, గాయాన్ని రేపుతూ ఉంటారు, 1-10 మాటలు అంటారు, కానీ ఎవరు మనల్ని బయటపడేయరు, ఎవరు మనకు సహాయం చేయరు. కానీ దేవుడైతే అలా అనడం, దేవుడైతే అలా అనడం, మనల్ని పదే పదే ఎప్పుడు కూడా సముద్ర అగాధములో నీ పాపమును పడవేశానంటాడు. ఎందుకు? సాతాను లోకాలు ఇదిగో మళ్ళీ అని తీసుకొచ్చి వాళ్ళ మనం చూపిస్తాడేమో, సముద్ర అగాధంలో పడేశాడంట మన పాపములన్నీ. వాడు తీయటానికి వీలు లేకుండా, సముద్రం ఇక లేదు, కొత్త మరి ఆకాశం కొత్త భూమి కాలం, సముద్రమే లేచి పాడేస్తాడు. అంత గొప్ప దేవుడు మనకి. ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు,
చూడండి యోబు గ్రంథంలో కూడా అంటాడు కదా, నువ్వు జాగృతగా వెదకాలి దేవుణ్ణి అంటాడు. వెతకాలి జాగ్రత్తగా ఆయన దగ్గరికి రావాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినడలా, సర్వశక్తుడు దేవుని బతుమాలుకునేడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనడలా, నిత్యముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అసలు నిజంగా అవన్నీ చూస్తుంటే ఇలా చేయడానికి మనమైతే చేస్తామా, అస్సలు చేయండి, నీకు అలాగే జరగలరా అని అంటాం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాడు. ఆయన దయగల దేవుడు, ఆయన క్షమించటకు సిద్ధ మనస్సు గలవాడు. ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు మనిషి. అదే మంచి పని చేశాడు, ఎంత చెడ్డ పనులు చేసినా సరే చివరికి తను ఒక మంచి పని చేశాడు. శ్రమకాలంలో ఆయన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చక్కగా ఆయన మరి విడుదల చేసినట్టుగా 2వ దినవృత్తాంతాలు 34:27లో కూడా చక్కగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివు కనుక నీ మనవిని నేను ఆలకిస్తున్నాను. ప్రార్థన అంటే కన్నీటితో ఆయన పాదాలు తడుపుతూ మన పాపస్థితిని అంతటిని ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించండి, నేను క్షమించడం సిద్ధ మనసు గల దేవుడు కదా, నాయన నన్ను క్షమించండి, నా స్థితి బాగు చేయండి, నన్ను బాగు చేయండి, అయ్యో ఈ గొలుసులతో బంధింపబడిపోయానని ఎంత ఏడ్చుకుని ఎంత ప్రయత్నం చేసుకున్నాడో మరి మనిషే. బతిమాలుకున్నప్పుడు 12వ వచనంలో తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. ఏమిటి వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చేసింది, వచ్చేసావా? కనుక మనం కూడా శ్రమ దినాన కృంగకుండా మరి ఆ స్థితిలోకి వెళ్లకుండానే మనం చూసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఇంకా ఇప్పటికే ఉన్నట్లయితే క్షమించే దేవుడు, పైకి లేపే దేవుడు, ఆ యొక్క గొలుసుల్లో నుంచి విడిపించే దేవుడు, మళ్ళీ నీ రాజ్యంలోకి తీసుకొచ్చే దేవుడు, మళ్ళీ ఆయన రాజ్యంలోకి తీసుకొచ్చే దేవుడు, ఆయన ప్రేమలోకి తీసుకొచ్చే దేవుడు, ఆయనతో అనుసంధానం చేసుకుని నేను చక్కగా నడిపించే దేవుడు, క్షమించే దేవుడు నీకు ఉన్నాడు కనుక ఆయన నువ్వు ఆశ్రయించి మనసేవలే మరి దేవుని పాద సన్నిధికి రావాలని నేను కోరుకుంటూ, మనిషి జీవితాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుని మళ్ళీ మనిషిలాగా జీవించాలనుకుంటా. ఒకవేళ మనిషిలాగా ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసివేసుకుని దేవానను మన్నించమని కోరుకున్నప్పుడు ఆయన తప్పకుండా నీకు మంచి జీవితాన్ని ఇస్తాడని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రేమంటేంటి వాళ్ళారా, ఈ విధంగా ప్రార్థన వల్ల మనం ప్రతిదిన ఊవి నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇంకొక ఇక్కడ మనం చూసినట్టే భక్తులైన వారి ప్రార్థనలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనం కూడా బలహీనము, శరీరము బలహీనంగా ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏదో పరిస్థితిలో పడిపోతూనే ఉంటాం, ఏదో పరిస్థితిలో దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉంటాం. అయ్యో అంతే ఇంకా అయిపోయింది నా పని, అమ్మో దేవుడు మాకు నేను ఎలా చూడను, దేవుని దగ్గరికి నేను ఎలా వెళ్ళను, భక్తి చేశాను కానీ అయ్యో ఉపయోగం లేకుండా అయిపోయింది నా జీవితం, లేకుండా నిరాశపడటానికి లేదు ఇంకా. కానీ దయతో క్షమించే దేవుడు మనకున్నాడు, మన్నించే దేవుడు మనకున్నాడు. అలానే మనం ప్రతిసారి పాపాలు చేయమని కాదు, ప్రతిసారి చేసి ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మరి దేవుడికి నీకే తెలియాలి కదా అంత. అన్నిసార్లు మరి మనం పాపాలు చేయకూడదు కదా, అన్నిసార్లు ఎరిగి ఎరిగి పడిపోతే దానికి క్షమాపణ లేదు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి వెళ్తూ ఉన్నప్పుడు మామూలుగా చూస్తే సినిమా బాల్ పోస్ట్ అయినా ఏదైనా ఒక స్త్రీనైనా ఒక పురుషుని మామూలుగా యాక్సిడెంటల్గా అలా చూస్తే తప్పులేదు, మామూలుగా మనం వెళ్తున్నాం కాబట్టి చూస్తాం, అది మళ్ళీ కావాలని మళ్ళీ చూసి మళ్ళీ కావాలని మళ్ళీ చేస్తే అది పాపం. మళ్ళీ కావాలని చేసేది నువ్వు ఇంటెన్షనల్గా నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తున్నావు కాబట్టి దానికి క్షమాపణ ఉండదు, దేవుడు శిక్ష విధిస్తాడు. యాక్సిడెంటల్గా చూసినప్పుడు మామూలుగా చూసాం కాబట్టి దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ప్రేమంటే వారు మళ్ళీ మళ్ళీ తప్పులు చేయటం కాదు, కానీ మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు పొరపాట్లు మనం సరి చేసుకోవడానికి ప్రతి దినము మనం దేవుని దగ్గరికి వచ్చి కడుక్కొని శుద్ధి చేసుకోవటం వల్ల మనం దేవుని వలె ఆయన రూపాన్ని పొందుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక మనము ప్రార్థనా జీవితాన్ని మరి ఎక్కువ చేసుకోవాలి. దినమునకు 3 మార్లు చేసిన భక్తులు ఉన్నారు, 7 మార్లు చేసిన భక్తులు ఉన్నారు. మరి నువ్వు 8 మార్లు చేస్తున్నావు అనివే పరిశీలన చేసుకో. ప్రార్థనకి సమయం లేకుండా ప్రార్థనలో దేవుళ్ళలో గడపకుండా ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళలేవు.
ఎందుకంటే ఈ లోకము దుష్టుని వశమందున్నది అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఈ దుష్టుని వశములో ఉన్నటువంటి ఈ లోకములో నుండి మనం ముందుకి దేవునికి ఇష్టలకు ప్రత్యేకపడి జీవితం. ఈ లోకము దుష్టుని వశముంది, మనమేమో దేవుని యొక్క బిడ్డలం, దేవుని రాజ్యం అని ఇక్కడ కడుతూ ఉన్నాము. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా జీవిస్తే మనం ముందు మాలిన్యం అంటుకోకుండా ముందుకు వెళ్ళగలం. కనుక అది చేసేది ఒక ప్రార్థన శక్తి మాత్రమే, ప్రార్థనా జీవితం వల్ల మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. కనుక ఇక్కడ కూడా మనం ఇంకో భక్తుని చూసుకుంటే ఏషియా యొక్క రెండవ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో కూడా చూస్తే మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఏషియా ఎలా ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడ యెరూషలేములో 31 సంవత్సరములు ఏలను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి 8 ఏళ్ళకే రాజు అయిపోయారు. అంటే ఇందాక అనుకున్నాం కదా, వంశ పారంపరికంగా రాజులు అలాగా మరి వాళ్ళ బిడ్డలు అవుతారు కాబట్టి 8 ఏళ్ళకే ఈయనకి రాజు వచ్చేసింది. కానీ అయితే ఇక్కడ 31 సంవత్సరం వేయలేడంట. అంటే ఏంటి, 8, 39, 40 సంవత్సరాలకి వరకు రాజుగా ఉన్నారు ఈయన. అయితే ఈయన ఇందాక చూస్తే ఆయన ఏమో దేవుని మాట వినలేదు. ఇక్కడ ఏషియా గారు చూస్తేనేమో దేవుని మాట వినటువంటి ఒక మంచి నీతిని అనుసరించి నడక, ఇక్కడ నీతిని అనుసరించి తన ఇష్టానుసారంగా. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టే, సామెతలు 16:9 చూసినట్టే ఏమన్నదంటే, ఒకడు తాను చేయబడిన హృదయంలో యోచించుకుని యెహోవాను నడతను స్థిరపరచును. ఏంటంటే దేవుడు ఆ నీతిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అన్యాయం చేత కలిగిన గొప్ప వస్తువుడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకుని యెహోవాను నడతను స్థిరపరచును. నీతిగా మనం జీవించినప్పుడు మన నడత చక్కగా స్థిరపరుస్తాడు. ఎందుకంటే దేవుని నీతి, నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతి అంటే మనకై మనం నీతిగా ఉండలేం, కానీ దేవుని నమ్మటం వల్ల, దేవుని నీతి మనం ఆపాదించుకోవటం వల్ల, ఆయన నీతిని, ఆయన నీతి వస్త్రమును మనకు ధరింపచేయటం వల్ల మన నీతిమంతులు. లేకపోతే మనలో ఏం నీతి ఉంది, మనకి ఏమి నీతి ఉండదు. కానీ ఆయనను బట్టి, ఆయన మనకిచ్చే నీతి, ఎప్పుడు ఆయన మీద ఆధారపడటం వల్ల, ఆ నీతి వస్త్రం మన మీద ధరింపచేయటం వల్ల మనం నీతిగా నీతి పనులు చేయడానికి అవకాశం. నీతి అంటే మనుషుల్ని చాలా నీతిమంతుల ప్రార్థన ఆలకించును, అంగీకరించను. 29లో అలాగే నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చును. ఎప్పుడైతే నీతిగా జీవిస్తారో, మరి ఆయన రాజుగారి కదా, మరి ఉత్తరం కూడా ఇవ్వడం కూడా అంటే రిప్లై కూడా, మనుషులతో మాట్లాడటం, ప్రజలతో నీతియుక్తంగా మాట్లాడటానికి అవకాశం, జ్ఞానయుక్తంగా. ఎందుకంటే దేవుని నీతి తనలో ఉంది కనుక. అలా అందుకే దేవుడు, యెహోవా దేవుడు ఏమని రాసించాడంటే, ఏషియా నీతి అనుసరించాడు, నీతిగా జీవించాడు అని చెప్తున్నారు. అంతేకాదు చూడండి, మత్తయి సువార్త 6:33లో కూడా చూసినట్టయితే, మాట నీతిని రాజ్యమును వెతుకుము, అప్పుడు అవన్నీ అనుగ్రహించము. ఎప్పుడైతే మనం నీతిని రాజ్యాన్ని వెతుకుతామో, ఈ దేవుని నీతిని వెతుకుతామో, అన్ని మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సప్లై చేస్తాం. దేవుని నీతి మీద, దేవుని మీద మనం ఆధారపడాలి. మొదట నీతిని రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఆయన కోసం మనం పనిచేయాలి, ఆయన రాజ్య వ్యాప్తి కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం, ఆయన కోసం ప్రజలను సంపాదించటకు, ఈ లోక ప్రజలను నరకం నుండి, పాపం నుండి విడిపించటకు ప్రయాసపడాలి. ఏదో రకంగా దేవునికి ఏం చెప్తున్నాడో, దేవునికి ఏం చేయమంటున్నాడో అది చేయడానికి మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. వేరే కావాల్సినవన్నీ, నీకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆయన చాలా నీతిగా జీవించాడంట. అంతేకాదు చూడండి, ఇక్కడ చూసినట్టయితే రెండవదిగా దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఏదైనా కార్యక్రమం మరి ఆయనైతే, ఆయనకి ఈయనకి పోల్చుకుంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇందాక ఏషియా అయితే మనషే అయితే, ఇక్కడ ఏషియా గారు అయితే దేవుని దగ్గర విచారణ చేశాడు. అన్నిది ఏంది, ఏం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర జ్ఞానం ఉంటుంది, ఈ ప్రజలు నేను ఎలా పరిపాలించాలి, నన్ను ఏం చేయమంటావు దేవా, నన్ను ఎలా ముందుకు వెళ్ళమంటావు, అయ్యో నాకు జ్ఞానం లేదే, నేను చిన్న, అంటే దేవుని మీద ఆధారపడటం. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో జ్ఞానాన్ని ప్రసాదించేవారుగా ఉంటాం.
అంతేగా నేనే జ్ఞానిని కదా అని అనుకున్నావు అనుకో పడిపోతావు. నేనే జ్ఞానిని కదా అనుకుంటే ఆ రోజు నీకు పడిపోతావు అన్నమాట. మనమే మన మన వల్ల కాదు. ఎప్పుడైతే నాకు జ్ఞానం లేదు నీ జ్ఞానము నాకు ఇవ్వండి. ఇప్పుడు ఈయన అదాగా చేశాడు. ఏషియా ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేశాడు. ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు చక్కగా దేవుడు ఆయనకి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అంతేగా భక్తులైన వారు కూడా దేవుని దగ్గరికి ఉదయకాలం లేచి విచారణ చేశారు. డిఎల్ మోడీ గారు భక్తుడు మరి ఆయన ఉదయకాలం లేచి 3 అవర్స్ ఫస్ట్ 3 అవర్స్ దేవుని దగ్గర గడిపేవారు. మొదటి 3 గంటలు అసలు మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన 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 మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. దేవునితో నేను ఎప్పుడు అదే చెప్పు, దేవునితో మాట్లాడకుండా ఉదయకాలం దేవునితో సంబంధం లేకుండా మనం ఈ లోకంలో పరుగు మనకు చాలా నష్టాన్ని తెస్తుంది. మంచి జాబ్స్ ఉన్నాయి, మంచిదే, బాధ్యతలు ఉన్నాయి, మంచిదే, కానీ 6 గంటలకు లేస్తే నీ పని అవుద్ది అనుకుంటే 5 గంటలకు వెళ్ళగాలి. అలా నువ్వు ప్లాన్ చేసుకోవాలి, అలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అలా దేవుని కోసం జీవించకపోతే ఈ లోకంలో ఆ డిఎల్ మోడీ గారు 3 గంటలు నేను దేవునితో గడపకపోతే సాతాన్ చేయిస్తుంది, నేను ఓడిపోతానని చెప్పి రాస్తాడు ఆయన పుస్తకం. అంటే 3 గంటలు దేవుని దగ్గర గడిపి దేవుని యొక్క శక్తి 3 గంటల పోని మనం గడపలేము. మనకి జాబ్స్ హడావిడి, స్కూలు, పిల్లలు, భర్త, క్యారేజీలు, సరే బాధ్యతలు చాలా ఉన్నాయి, కానీ అట్లీస్ట్ 1 అవర్. 6 గంటలకు లేస్తే నీ పని అవ్వద్దు అనుకున్నప్పుడు 5 గంటలకే లేదు. 6 గంట ప్రార్థన, 6 గంట వాక్య ధ్యానం. దేవునికి మనం అన్ని చెప్పుకోవాలి, స్తుతులు చెల్లించాలి కదా. ఆ తర్వాత వాక్యం చదువుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూసుకోవాలి. ఆ రోజు ఏం చేయమంటున్నాడో మనం వినాలి. పుస్తకం చదువుకోకుండా, దేవుని వాక్యం చదువుకోకుండా నువ్వు ఎలా జీవిస్తావు? ఎలా ముందుకు వెళ్తావు ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో? దేవుడు నేను ఏం చేయమంటున్నాడో, ఏం వదిలిపెట్టుకోమంటున్నాడో, ఏ దిక్కుని వెళ్ళమంటున్నాడో, ఏ దిక్కు వద్దంటున్నాడో మాట్లాడతాడు కదా, మనకి రాసిచ్చాడు కదా. మనం అది చదువుకోకుండా గుడ్డిగా ఇది వదిలిపెట్టేసి ఓ పరుగు పరుగు వెళ్ళిపోయి ఎక్కడో గోతులు పడిపోవటం కలవలబడి. కనుక భక్తులైన వారు కూడా ఎవరైనా చూడండి, భక్తుడు డిఎల్ మోడీ గారిని, భక్ సింగ్ గారిని, దానియల్ గారింటి దైవ సేవకులు, వాళ్ళ మరి అంత సేవలో మరి 1500 సంఘాలు, 1600 సంఘాలు, వేల వేల రక్షణ కొరకు మరి ప్రయాసపడ్డారంటే దేవుని దగ్గర. కానీ మనం కూడా దేవుని కోసం మొదట నీతి రాజ్యం వెతకాలని చెప్పుకున్నాం కదా. మొదట ముందు ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా. అలాంటప్పుడు మనం ముందు దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. నెక్స్ట్ మన కుటుంబ జీవితాలు, జాబ్స్ ఇవన్నీ నెక్స్ట్, ఫస్ట్ గాడ్, ఆయన రాజ్యముని. అలాగా మరి ఇక్కడ ఈయన యెషయా ఏం చేశాడంటే ఆయన దగ్గర విచారణ చేశాడు. ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు మరి ఆయనకి మేలే జరిగింది. ఆయన గొప్ప కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు తను చూడగలిగాడు. అంతేగాని తన ఇష్టానుసారంగా లేచి హడావిడి హడావిడిగా పరిగెట్ల అలా పరిగెట్టినప్పుడు అలా పరిగెడతాం కాబట్టి మన జీవితాల్లో మనం దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోలేకపోతున్నాము, మనుషులకు కూడా మనం ఏం హెల్ప్ చేయలేకపోతున్నాం. మరి చూడండి ఇక్కడ చూసినట్టే సామెతలు 22:6 కూడా చూసినట్టే చూడండి. సామెతలు 22, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. దేవుని యొక్క జ్ఞానం కోసం అక్కడ కనిపెట్టుకుని ఉన్నాడు. చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నాడో అది చూడండి, పిల్లలకి మనం అది నేర్పినప్పుడు వాడు ఆ నరకములో నుండి కూడా తప్పిస్తుంది అని చెప్పేసి దేవుని వాక్యం నుండి. ఎందుకంటే దేవుని వాక్యం చిన్నప్పుడే బిడ్డలకి నేర్పితే వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు కూడా దానిలో నుంచి తొలగిపోరు. మరి ఇప్పుడు అలాగే చిన్నప్పుడు 8 ఇయర్స్ అప్పటి నుంచే దేవుని యొక్క భయభక్తులు, దేవుడు నా పితరుల దేవుడు అనేటువంటి ఇది ఉంది కాబట్టే తను ఏషియా ఈ విధంగా ముందుకు వెళ్ళటానికి, మంచిగా విచారణ చేయడానికి అవకాశం వచ్చిందనమాట. కనుక ప్రేమేంటే వాళ్ళారా, దేవుని దగ్గర మనము యోచన చేయాలి, దేవుని దగ్గర మనము అడగాలి. అంతేకాదు ఆ తర్వాత ఏం చేశాడో చూడండి, 5వ వచనంలో దేవుని మందిరాన్ని బాగు చేశాడట. ఆ తర్వాత బయలుదేవతలను, యాజకులను, శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును, యెరూషలేమును పవిత్రపరచెను. అంతేకాదు యూదాదేశమును, యెరూషలేమును పవిత్రము చేయను ఆరంభించెను. అంటే అంతకుముందు మరి తన తండ్రి మనషే చాలా అపవిత్రం చేసేసాడు కదా, అన్ని దేవతలందరినీ తీసుకొచ్చే చెక్కుడు విగ్రహాలు అన్నీ పెట్టేశాడని మన గతంలో మనం మాట్లాడుకుంటా వచ్చాం కదా. అయితే వాటన్ని పవిత్రపరుస్తున్నాడంటే ఏషియా. అంటే దేవుని యొక్క మరి ఆ మందిరము ఎడల, దేవుని యొక్క మాట ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రిమిటెంట్ వాళ్ళారా ఇక్కడ చూసినట్టే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి, 6:16లో కొరింథీయులకు రాసిన పత్రిక 6:16లో చూస్తే చూడండి,
అవిశ్వాస విశ్వాసాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనం మన హృదయమే ఇప్పుడు దేవుని ఆలయం. దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఇప్పుడు ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడిగా ఎక్కడ నివసిస్తున్నాడు? ఆదినాన మరి తండ్రి యెహోవా దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, శిల్వ కార్యం చేశారు, మరణించారు, తిరిగి లేచారు, పరమునకు వెళ్ళారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా ఎక్కడ జీవిస్తున్నాం? మన హృదయంలో జీవిస్తున్నాం. మనం ఆహ్వానించినప్పుడు మన హృదయంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. అదే కదా, మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగారా? మన హృదయమే ఆయన ఆలయం. అన్నీ కూడా పరిశుద్ధపరిచాడు అక్కడ ఆయన, ఆలయాన్ని పరిశుద్ధపరిచాడు. ఏషియా ఆ యొక్క విగ్రహంతో నిండినటువంటి, తండ్రి తీసుకొచ్చి పెట్టినటువంటి అన్ని దేవతలు చెక్కుడు విగ్రహాలని అన్నిటిని కూడా తీసేసి పవిత్రపరచని ఆరంభించను. అంత చిన్న వయసులో మా 8 సంవత్సరాలకి రాజరికం వచ్చిన 31 సంవత్సరం వరకు చేశారంటారు. నా 40 లోపు యంగ్ మ్యానే అంతా కూడా పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. అంటే నా దేవుని మందిరము అది ఆ దినాల్లో, కానీ ఈ దినాన నీ హృదయమే దేవుని ఆలయము అని దేవుని వాక్యం మాట్లాడతాం. నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నావా? పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా? చూడండి, చూసినట్టే మరి మార్కు సువార్తలో ఉంటుంది కదా, లోపల నుండి మనకు వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తాయంట. బయట నుండి లోపలికి వెళ్ళేవి మనల్ని అపవిత్రపరచవు. ఏవైతే లోపల నుండి బయటకు వస్తాయో, మనం వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, దౌర్భాగ్యపు మాటలు, ఇవన్నీ కూడా మరి మన ఆత్మీయ జీవితాన్ని మనకి ఎంతో నష్టపరిచేవిగా ఉంటాయి. కనుక లోపల నుంచి ఏమేమి వస్తున్నాయో, మరి దేవునికి ఇష్టం లేనివి మనం ఏమి తీసివేసుకోవాలో, ఏమి కలిగి ఉండాలో మనం దేవుని వాక్యంలో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేవునికి ఇష్టం లేని ఏంటి? దేవునికి ఇష్టం లేనటువంటి విగ్రహారాధన, మరి దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు, దేవునికి ఇష్టం లేనటువంటి మరి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనం లోపల నుండి వచ్చి అపవిత్రపరిచేవి ఏవో, లోపలికి వెళ్ళేవి కాదు. మనం తినే వాటి వల్ల, తాగే వాటి వల్ల కలిగేటువంటి అపవిత్రత కంటే, అంటే మనం మాట్లాడే మాట ఒక్కొక్క మాట, చెడు మాటలు మాట్లాడతాం ఒక్కొక్క, మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం, మరి ఇతరులను హర్ట్ చేస్తాం మనం. మరి ఇతరులను హర్ట్ చేయటమంటే అది హత్య చేయటమే. మరి కనుక ఆ బయట లోపల నుంచి వచ్చే మనల్ని అపవిత్రత పడుస్తాయని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ప్రియమేంటంటే వాళ్ళారా, ఆ యొక్క మనిషి యెషయా ఆ యొక్క మందిరాన్ని పవిత్రపరిచినట్టుగా మనం కూడా మన మందిరాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. మన హృదయమే దేవుని ఆలయము. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి అనుకువగా, ఆయన నివసించడానికి ఇష్టంగా, మరి ఆయనకి ఆయన ఎప్పుడు కూడా మనకిష్టపడే రీతిలో, మన హృదయంలో జీవించే రీతిలో మనం మన యొక్క జీవితాలను కట్టుకోవాలి. అంతేకాదు అక్కడ మరి చూడండి, బాధపడి అంత మందిరం బాగు చేయటమే కాకుండా అక్కడ ఒక ప్రవక్త ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి మరి పంపిస్తాడనమాట. పంపిస్తే అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి చూడండి, 2వ వృత్తాంతాల గ్రంథంలో చూసినట్టు మన పాఠంలో 34వ అధ్యాయంలో ఏమంటాడు అతడు, ధర్మశాస్త్రపు 19వ వచనం, అతడు ధర్మశాస్త్రం మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయాన్ని అంతటినీ బాగు చేస్తున్నాడు కదా. ఆ బాగు చేసినప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఒక ధర్మశాస్త్రం దొరుకుతుంది అన్నమాట. అంత శుభ్రం చేస్తున్న ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క గ్రంథము, ఆజ్ఞలు అవన్నీ కూడా రాసించినటువంటి దొరికినప్పుడు, అమ్మో తీసుకెళ్ళి చదవండి అన్నప్పుడు, అది చదివినప్పుడు చాలా బాధపడిపోతాడు ఈ యెషయా. ఏం బాధపడతాడు చూడండి, ఏం చేశాడో చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏడుస్తాడనమాట. తన పరిస్థితి అంతా చూసినప్పుడు దేవుని వాక్యం చెప్ప, అప్పుడు హిల్కియాను రాజు నియమించిన వాడును సంగతిని గూర్చి విచారణ చేయటకై హర్షానికి పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయ్యకు షల్లూము యొక్క భార్యైన హుల్దాను ప్రవక్త ఎద్దకు పోయిరి. ఆమె ఇప్పుడని జరగబోయేటువంటివన్నీ కూడా ఆవిడ హుల్దా ప్రవక్త చెప్తుందనమాట. ఇలా రాబోతుంది, మీ రాజ్యం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, ఈ ధర్మశాస్త్రంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి అని చెప్పినప్పుడు, ఆ యొక్క ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు మందిరంలో ఆ యొక్క తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేము దానిలో మందిరంలో అందరికి చదివి వినిపించండి అని చెప్పేసేసి వాళ్ళకి అప్పచెప్తాడు అనమాట. వినిపిస్తున్నప్పుడు ముందు ఈయన చేస్తాడు, అతడు ధర్మశాస్త్రం మాటలు చదివి 19వ వచనం,
చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని ఆ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అమ్మో దేవుని వాక్యం ఇంత ఖండితంగా ఉందా ఇంత ఆజ్ఞలని ఇంత ఉన్నాయి అయ్యో నేనేమి చేయలేకపోతున్నానే నేను పాపినే నేను దౌర్భాగ్యని వస్త్రాలు చింపుకున్నాడు వాక్యం విన్నప్పుడు పట్టబడ్డ వాడే వస్త్రాలు చింపుకున్నాడు నిజంగా ప్రేమేంటి వాళ్ళ వాక్యం వింటున్నప్పుడు అమ్మో దేవా నీ దృష్టిలో నేను ఇలా ఉన్నానని మన వస్త్రములు మన మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొనండి అంటున్నాడు ఇప్పుడు కొత్త నిబంధనలో మన హృదయాలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వరంగా ఉన్నావా ఇది నాకు కాదులే నాకు అలా అనుకోలేదు ఏషియా వస్త్రములు చింపుకున్నాడని చూడండి అతనికి ఇతనికి ఎంత డిఫరెన్స్ ఉందో ప్రేమేంటి వాళ్ళ భక్తి చేస్తున్నామని కాదు యెషయావలే మనం కూడా భక్తి చేయాలి ఏడ్చాడంట చింపుకున్నాడంట ప్రవక్తి దగ్గరికి పంపించాడంట ఆ ప్రవక్తి ఇవన్నీ చూసి హుల్డ ప్రవక్త ఏ చూసి ఎన్ని రావో ఉగ్రత గురించి ఆమె తెలియజేస్తా ఉంది తెలియజేసినప్పుడు అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ప్రేమేంటి వాళ్ళరా దేవుని సన్నిధిలో మనం ఏడ్చినప్పుడు ప్రార్థన చేసుకునేప్పుడు భవిష్యత్తు గురించి రాబోయేటువంటి ఉగ్రతల నుండి కీడు నుండి అతిగా కీడు నుండి తప్పించండి అని ప్రార్థన చేసుకుంటాం మనం ఫ్యామిలీ ప్రేయర్లో పరలోక ప్రార్థన చేసుకుంటాం ప్రభువా కీడు నుండి తప్పించండి అని మరి కనుక ఈయన కూడా అలాగే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మంచి మాట మాట నీదే నీవెవని మాట నువ్వు వినిన్నావో ఇశ్రాయేల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చిన దేవునగా దేవుడు సెలవిస్తున్నాడు నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్థల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను అంగీకరించితిని ప్రేమేంటి వాళ్ళరా కన్నీరు విడిచి ఏడ్చి పశ్చాత్తాపంతో ప్రార్థించేస్తాం ఆయన మనవి విని ఆయన చెప్పాడు కదా ఒక శాపం రాబోతుంది రాజ్యం ఇదైపోతుందని చెప్పి ప్రవక్త ద్వారా తెలియజేశాడు కదా కానీ దాన్ని ఆయన దినాల్లో రానియకుండా అంత చక్క నేను నీ పితరుని యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవి నీ సమాధిలోకి చేర్చబడువు ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు అంటే అపాయమును నేను తప్పిస్తాను బాధ నుండి నేను తప్పిస్తానని చెప్పి దేవుని యొక్క వాగ్దానము దేవుని మాట యెషయా విని చాలా సంతోషిస్తాడు ప్రేమేంటి వాళ్ళారా మనం కూడా మనల్ని తగ్గించుకొని మన హృదయాలు చింపుకొని మన జీవితాల మీదకి రానున్నటువంటి ఆ యొక్క కీడు మరి అపాయము మరి దేవుడు తెలియజేసినప్పుడు మన బిడ్డల మీదకి మన మీదకి మరి రానున్న ఉగ్రత మనకి తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నాయి మనకి మనం దేవుని రాకడిని ఎదుర్కోకపోతే ఎంతో ఉగ్రత పాలైపోతాం కనుక ఆ ఉగ్రత పాలు కాకండి అని చెప్పి ప్రభు మనల్ని ఎంతో హెచ్చరిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనం యెషయాలాగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ విచారణ చేస్తూ ఆయన మాట ఎందు లక్ష్య పెడుతూ ఆయన మందిరాన్ని బాగు చేస్తూ మరి ఆయనకి ఇష్టముగా జీవించినప్పుడు ప్రవక్తలు చెప్పినట్టుగా భక్తులు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా దైవ సేవకులు చెప్పినట్టుగా మన జీవితాలను దిద్దుకున్నప్పుడు రానున్న ఉగ్రత నుండి తప్పింపబడి మనము మన కుటుంబాలు మన సమాజము దేవుని సన్నిధిలో చేరి ఆయనతో సదా ఉండుముగాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయన విడికి ఆశ్రదించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల మా స్వామి నీకు వందనము చెల్లించుకుంటున్నాను నాని కృపాకాలంలో ఈ విధముగా అయా భక్తులను వారు ఏ విధంగా ప్రార్థించుకొని గొప్ప గొప్ప మేలు పొందుకున్నారో అపాయాల నుండి తప్పించుకున్నారు ప్రభువా నాయన మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నారు అవునాయన మేము కూడా మా ప్రార్థనా జీవితాలను పెంచుకొని నీతో సంబంధము కలిగి ప్రభువా రానున్న కీడు నుండి తప్పింపబడి నీతో కూడా సదా ఉంటానికి గాను మాకు ప్రార్థనా జీవితాలను మాకు ఆ అవకాశమును ఆ యొక్క సమయములను మీరు దాయిచ్చమని మా ప్రార్థనా జీవితాలను పెంచమని వింటున్న బిడ్డలకు ఆశీర్వాదం దాయిచ్చమని వారి ప్రార్థనా జీవితాల్లో పట్టుకలిగి నీకోసం జీవించడానికి సహాయం చేసి మహిం పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ